కర్ణాటక ఎన్నికల ఫలితాలు టీ కాంగ్రెస్ లో 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందంటున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంతే కాదు కాంగ్రెస్ లో ఒక కళ కనిపిస్తూ ఉంది చాలా ఏళ్ల తర్వాత చాలా రోజుల తర్వాత సీనియర్ నేతలందరూ కూడా చరిత్ర మళ్ళీ పునరావృతమైంది తెలంగాణలో కూడా ఇదే రిజల్ట్ పునరావృతం కాబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు సో అందరూ ఒక తాటి మీదకి వచ్చి మరి కొట్లాడతారా మరి అక్కడ చూస్తే త్రిముఖపోరు ఇక్కడ చూస్తే త్రిముఖపోరు మరి ఏ విధంగా టీ కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది ఈ విజయంతో ఎటువంటి బూస్ట్ అప్ తో ముందుకు వెళ్తుందో షార్ట్ బ్రేక్ తర్వాత అప్డేట్స్ చూద్దాం కాంగ్రెస్ పరంపర कर्नाटक मोदल विजय यात्र रेपना छत्तीसगढ़ की छत्तीसगढ़ नीचे राजस्थान की राजस्थान ढिल्ली की चेरत ढिल्ली विजय केतन एगरवे देश प्रजास्वाम्या कापाड़ कोसम देश संपदने प्रजल संपदने प्रजल के उच्चों कोसम మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి కృషిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి దార్శనికతని ఈ రోజు ప్రజలు గుర్తించి ఈ దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబోతున్నారు అనేటువంటి సంకేతాలు కర్ణాటక ఎన్నికల ద్వారా మనకు చాలా స్పష్టంగా కనిపించాయి వచ్చే విజయాలన్నీ కూడా కాంగ్రెస్ పరంపర कर्नाटक मोदल विजय यात्र रेपना छत्तीसगढ़ की छत्तीसगढ़ नीचे राजस्थान की राजस्थान नीचे ढिल्ली की चेरत ढिल्ली विजय केतन एगरवे देश प्रजास्वाम्या कापाड़ कोसम देश संपदने प्रजल संपदने प्रजल के उच्चों कोसम మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి కృషిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి దార్శనికతని ఈ రోజు ప్రజలు గుర్తించి ఈ దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబోతున్నారు అనేటువంటి సంకేతాలు కర్ణాటక ఎన్నికల ద్వారా మనకు చాలా స్పష్టంగా కనిపించాయి అక్కడ ఉన్నటువంటి వచ్చే విజయాలన్నీ కూడా కాంగ్రెస్ పరంపర कर्नाटक मोदल विजय यात्र रेपना छत्तीसगढ़ की छत्तीसगढ़ नीचे राजस्थान की राजस्थान नीचे ढिल्ली की चेरत ढिल्ली विजय केतन एगरवे देश प्रजास्वाम्या कापाड़ कोसम देश संपदने प्रजल संपदने प्रजल के उच्चों कोसम మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి కృషిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి దార్శనికతని ఈ రోజు ప్రజలు గుర్తించి ఈ దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబోతున్నారు అనేటువంటి సంకేతాలు కర్ణాటక ఎన్నికల ద్వారా మనకు చాలా స్పష్టంగా కనిపించాయి అక్కడ ఉన్న సుదీర్ఘ కాలం ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ నిర్మాణం కోసం పనిచేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకుడు సభ్యత్వాన్ని ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి నాయకుడు సభ్యత్వాన్ని రద్దు చేయటం అంటే ప్రతిపక్షాన్ని రద్దు చేయటంగానే ప్రజలు ఈ దేశంలో తీర్పు ఇచ్చారు మీరు చేస్తున్నటువంటి అరాచకాలు ఈ దేశ సంపదని కొల్లగొట్టి అదాని లాంటి వాళ్ళకి అంబానీ లాంటి వాళ్ళకి పెడతా ఉంటే దేశ సంపద ప్రజల సంపద ఈ సంపద దేశానికే ఉండాలి ప్రజలకే ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన చేసినటువంటి పోరాటానికి వచ్చిన తానికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పడం కాకుండా ఒక మరొక స్పష్టమైనటువంటి సుదీర్ఘకాలం ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ నిర్మాణం కోసం పనిచేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకుడు సభ్యత్వాన్ని ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి నాయకుడు సభ్యత్వాన్ని రద్దు చేయటం అంటే ప్రతిపక్షాన్ని రద్దు చేయటంగానే
ప్రజలు ఈ దేశంలో తీర్పిచ్చారు నిర్చేస్తున్నట్టు నరాచకాలు ఈ దేశ సంపదని కొల్లగొట్టి అదాని లాంటి వాళ్ళకి అంబానీ లాంటి వాళ్ళకి పెడతా ఉంటే దేశ సంపద ప్రజల సంపద ఈ సంపద దేశానికే ఉండాలి ప్రజలకే ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన చేసినటువంటి పోరాటానికి వచ్చిన తానికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పడం కాకుండా ఒక మరొక స్పష్టమైనటువంటి సుదీర్ఘకాలం ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ నిర్మాణం కోసం పనిచేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకుడు సభ్యత్వాన్ని ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి నాయకుడు సభ్యత్వాన్ని రద్దు చేయటం అంటే ప్రతిపక్షాన్ని రద్దు చేయటంగానే ప్రజలు ఈ దేశంలో తీర్పిచ్చారు నిర్చేసి